కోనారావుపేట మండలంలో మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్తో కలిసి మండల కేంద్రంలో రైతు వేదికను ప్రారంభించేందుకు పర్యటిస్తున్నట్లు జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి తెలిపారు. మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్తో కలిసి పర్యటించనున్న సందర్భంగా ఏర్పాట్లను కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డే, జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి పరిశీలించారు. అనంతరం మండల టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ పర్యటనలో నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, డీఎస్పీ చంద్రకాంత్, ఏఎంసీ చైర్మన్ హనుమండ్ల, సర్పంచ్ రేఖా సంతోష్, ఎంపీటీసీ నరసింహాచారి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాఘవరెడ్డి, ఎంపీపీ చంద్రయ్యగౌడ్, సెస్ డైరెక్టర్ తిరుపతి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సంతోష్, ఎంపీడీఓ రామకృష్ణ, ఎంఆర్ఓ నరేందర్, సమన్వయ సమితి అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. మన గౌరవ కేటీ రామారావు గారు కోనరాపేట మండల కేంద్రానికి రైతు వేదిక ప్రారంభోత్సవానికి వచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతు సంబంధించినటువంటి రైతులు అందరూ వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి అన్ని ఏర్పాట్లు చేసిన. రేపు ఆ రైతు వేదిక కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ పార్కు పక్కన బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్టి కార్యక్రమానికి కోనరావుపేట వేములవాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు అందరూ హాజరై అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర మంత్రివర్యులు కేటీ రామారావు గారు, మరి జిల్లా మంత్రివర్యులు కేటీ రామారావు గారు వారి చేతుల మీదుగా రేపు 11 గంటలకు రైతు వేదిక ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇట్టి ప్రారంభోత్సవ కార్యక్రమానికి అదేవిధంగా ప్రణాళిక వైస్ చైర్మన్ వినోద్ కుమార్ గారు, దానిలో ఉన్నటువంటి సభ్యులందరికీ ఇది మరోసారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. జై తెలంగాణ, జై తెలంగాణ.